హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు ధరణి పోర్టల్కి సంబంధించి కొన్ని వీడియోస్ మన ఛానల్లో ఇప్పటికే చేసుకొని ఉన్నాము అందులో ధరణి లాగిన్ క్రియేషన్ గురించి అండ్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి మ్యూటేషన్ ఎలా చేసుకోవాలి వన్ బీ పహాని ఎలా తీసుకోవాలి ఇలాంటి వీడియోస్ చాలానే చేసుకున్నాము సో ఈరోజు మనం అప్లికేషన్ ఫర్ సక్సెషన్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత పైన ఉన్న భూమి ఉందో అది ఫ్యామిలీ మెంబర్కి ఎలా కన్వర్షన్ చేసుకోవాలనేది చెప్పుకోబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనం దానిని యొక్క లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఆ లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో వీడియోలను చెప్పుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకే నెక్స్ట్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి సిటిజన్ డాష్ బోర్డ్ కింద అప్లికేషన్ ఫర్ సక్సెషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ పేజ్లో మనకి పట్టాదార్ పాస్బుక్ ఉంటే ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టాలి సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాలి టీతో స్టార్ట్ అవుతుంది కదా ఆ నెంబర్ ఎంటర్ చేసి ఫెచ్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన పాస్బుక్లో ఎంత భూమి ఉన్నదని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో ఈ భూమి మొత్తాన్ని ఒకరి పేరు మీదకే మార్చాలనుకుంటే పైనటిక్ పెట్టేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి లేదంటే ఒక్కో సర్వే నెంబర్ ఒక్కో పేరు మీదకి అంటే ఒక్కో పర్సన్ పేరు మీదకి మీరు మార్చాలనుకుంటే ఆ పర్సన్ పర్టికులర్ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఒకటే పర్సన్ ఉన్నారు కాబట్టి నేను మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనకి డేట్ ఆఫ్ డెత్ లేదా డెత్ ఇయర్ అనేది అడుగుతుంది ఒకవేళ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ డేటు తెలిసి ఉంటే అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఓన్లీ ఇయర్ మాత్రమే తెలిస్తే ఇయర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ పట్టదర్ పాస్బుక్ ఉంటే ఎస్ఎన్ పెట్టేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఒకవేళ అలా లేనట్టయితే నో మీద టిక్ పెడితే మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేది ఒక ఆప్షన్ అనేది వస్తుంది సో ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ యాడ్ చేయాలన్నమాట ఇందులో అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబర్ వేయాలి అంటే ఎవరి పేరు మీద అయితే మార్చినా వాళ్ళ ఆధార్ నెంబరు తర్వాత ఇక్కడ కింద నేమ్ తెలుగులో ఎంటర్ చేయమని అడుగుతున్నారు సో మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్ తెలుగులో వస్తుంది ఒకవేళ తెలుగులో పేరు సరిగ్గా రాకపోతే ఇక్కడ గూగుల్ టూల్ బార్ అని ఒకటి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ గూగుల్ టూల్ బార్ తోటి తెలుగులో ఎంటర్ చేయొచ్చు ఓకే ఆ టూల్ బార్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వేరే వీడియోలో చెప్తాను తర్వాత పక్కన ఇంగ్లీష్లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ ఇయర్ అయితే ఇయర్ మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ సోషల్ స్టేటస్లో క్యాష్ ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మారవు మళ్ళీ అండ్ మ్యారిషల్ స్టేటస్ ఒకవేళ భర్త చని ఇప్పుడు భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు భర్త చనిపోతే విడవని పెట్టుకోవాలి ఓకే అండ్ రిలేషన్షిప్ వచ్చేసి ఏమైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఏదైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ ఓకే కంప్లీట్గా ఎంటర్ చేసేసి పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఉంటే వేయవచ్చు లేదంటే లేదు తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్ చేయగానే డీటెయిల్స్ అనేది యాడ్ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ మనం ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒకటే మెంబర్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక మెంబర్కి సంబంధించింది ఇక్కడ షేర్ ఎక్స్టెంటర్లు చూపిస్తుంది ఒకవేళ ఇద్దరిని యాడ్ చేస్తే రెండు షేర్స్ చూపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఒకరికి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకరిది మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి మీ సేవ నుండిది కానీ లేదా గ్రామ పంచాయతీ నుంచి కానీ డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి వీలుంటుంది సేవ సిటిజన్ లాగిన్ ద్వారా డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో మన ఛానల్లో ఒక వీడియో చేస్తాను వీలైతే మీరు ఆ వీడియో చూసుకోండి ఓకే తర్వాత ఇక్కడ మనకి జాయింట్ అగ్రిమెంట్ ఆఫ్ లీగల్ హెయిర్స్ అని ఉన్నది కదా ఆ డాక్యుమెంట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది సో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్లో డెత్ సర్టిఫికేట్ యొక్క నంబరు వేసి కింద అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా విట్నెస్ ఉంటే విట్నెస్ సిగ్నేచర్ కూడా పెట్టాలి తర్వాత ఆ డాక్యుమెంట్ని పీడిఎఫ్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ టిక్ పెట్టేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పై క్లిక్ చేయగానే మనకి ఎంత పేమెంట్ కట్టాలనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో మ్యూటేషన్ ఛార్జెస్ ఇరవై ఐదు వందలు ఉంటుంది పాస్బుక్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో కంప్లీట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాక మనకు మరో పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ పెట్టేసి ప్రొసీడ్ చేయాలి ఇప్పుడు మనకి ఎస్బీఐ యొక్క ఈపే నుండి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది వీళ్ళ మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు లేదంటే బ్రాంచ్కి చాలా అనేది జనరేట్ చేసుకొని బ్యాంక్లో వెళ్ళి కట్టచ్చు ఓకే సో పేమెంట్ కంప్లీట్ అయ్యాక మనం ఆటోమేటిక్గా మళ్ళీ ధరణి వెబ్సైట్కి వచ్చేస్తామన్నమాట సో పేమెంట్ సక్సెస్ అయినట్టు మనకు మెసేజ్ చూపిస్తుంది నెక్స్ట్ డాష్ బోర్డ్ మీకు వెళ్ళిపోవాలి మళ్ళీ ఇందులో మనకి బుక్స్ లాట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే స్లాట్ బుకింగ్ పేజ్కి వచ్చేస్తాము ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ స్లాట్ బుకింగ్ డేట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఇందులో మనకి కన్వీనియంట్గా ఉండే డేట్ మీద క్లిక్ చేయాలి ఇందులో అవైలబుల్ ఉన్న టైం స్లాట్స్లో మనకి ఏ టైం అయితే కన్వీనియంట్గా ఉంటుందో దాని మీద క్లిక్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయాలి సో ఇప్పుడు మనకు ఒక అప్లికేషన్ నంబర్ అనేది చూపిస్తూ ఉంటుంది దీన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ మనకి ఇక్కడ రిసిప్ట్స్ అనేవి చూపిస్తాయి ఆల్రెడీ మనం రెండు రిసిప్ట్లు డౌన్లోడ్ చేసుకున్నాము ఇప్పుడు స్లాట్ అడ్వరీ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మనం ఏదైతే టైం పెట్టుకున్నామో ఆ టైంకి ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైతే చూపిస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళాలి తర్వాత మనం పెట్టుకున్న టైంకి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తమ్ వెరిఫికేషన్ ఇస్తే సరిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్లో పాస్బుక్ ఇంటికే పోస్ట్లో వస్తుంది ఓకే అర్థమైంది కదా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ